డెమో ఇద్దాము అని చెప్పేసి అంటే క్లాస్ నడుస్తుంది అప్పుడు డెమో కాదు అది చిన్న తిన్న తర్వాత మాకు చాలా సంతోషం. అక్కడికి వెళ్ళి మేము అక్కడికి వెళ్తే ఒక 20 మెంబర్స్ కూడా లేదు. ఇక్కడికి వచ్చి చూసే వరకు 60-70 మెంబర్స్ ఉన్నారు. స్టార్టింగ్ వచ్చాం మేము 60-70 మెంబర్స్ ఉండేసరికి అప్రయోజనమైంది. ఎక్కడైతే జనాలు ఎక్కడైతే ఎక్కువ ఉంటారో అక్కడనే కంపల్సరీ 100% బాగుంటుంది అని దీనికంటే ముందు అవనిగడ్డ కూడా వెళ్ళాం. అవనిగడ్డలో ఎలా ఉందో చూద్దామని అక్కడికి వెళ్ళి అక్కడ కూడా నచ్చలేదు. యాక్చువల్లీ మేము ఇక్కడ అవనిగడ్డను కూడా విడిచిపెట్టి వచ్చామంటే ర్యాంకర్స్ ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు. 2000 కుర్చీలేసి కథ చెప్తా ఉంటారా అక్కడ మనం వచ్చిన అడుగుదామన్నా కానీ మనకు అక్కడ అవకాశమే ఉండదు. ఇక్కడ మనకి ఏ డౌట్ వచ్చినా మనకు సాధనందరూ ఉన్నారు. ఏ డౌట్ వచ్చినా కానీ కంపల్సరీ ఎందుకు అడుగుతున్నామని అనేవాళ్ళు ఎవరు లేరు. అంత మంచి ఫ్యాకల్టీ కూడా మన ర్యాంకర్స్ లో ఉంది. సార్కు ధన్యవాదాలు చెబుతున్నా మంచి ఫ్యాకల్టీని ఇచ్చినందుకు. కానీ సార్ చిన్న డిఫాల్ట్ ఏంటంటే సార్ మాకు చెప్పే ఎగ్జామ్ పెడుతున్నారు. ఎగ్జామ్ పెట్టేటప్పుడు కీసు చెప్తున్నారు సార్, ఆ కీసు కొన్ని మిస్టేక్స్ ఉంటున్నాయి, ఆయన క్వశ్చన్స్ కూడా కొన్ని రాన్స్ వస్తున్నాయి. అంటే రైట్ టైపిస్ట్ కొంచెం ప్రాబ్లం ఉంది అనుకుంటున్నాను అతన్ని, కానీ అది నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకు కొంచెం జరుగుతుంటే బాగుందని మేము అందరం ఆశిస్తున్నాం. నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎలాగైనా సాధించాలని మనకు బాలగంగాధర తిలక్ గారు ఒక స్లోగన్ ఇచ్చారు, పోరాటంలో జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతా అని. కానీ నేననేది అంటే మనందరం అనుకునే ఉద్యోగం నా జన్మ హక్కు దాన్ని ఎలాగైనా సాధించి తీరుతా మంచి టాకింగ్. ప్రతి ఒక్కరూ ఏదో ఆశపడాల్సిన వాళ్ళు ఇక్కడ ఆశపడుతూ వాడగా ఎన్నో కష్టాలు ఆర్థికంగా కూడా నా విషయానికి వస్తే నేను 20,000 రూపీస్ ఫ్రెండ్ దగ్గర తీసుకొని వచ్చేసాను. నా దగ్గర లేక ఇంటి వాళ్ళని ఇబ్బంది పెట్టలేక ప్రతి ఒక్కరు నేనే అని కాదు ప్రతి ఒక్కరు ఏదో ఆర్థికంగా ఎవరు ఎన్నో ప్రాబ్లమ్స్ తోటి వచ్చిందని అనుకుంటున్నా. అది అనవసరంగా మనం లేనిపోని విషయాలు ఆలోచిస్తూ మనం చేసుకోవద్దు అని అనుకున్నా. అనవసరంగా శానిటైజ్ చేసుకోవద్దు అని అనుకుంటున్నా. కంపల్సరీ అందరం ఎలాగైనా సరే సాధించుతామనే కోరిక అందరికి ఉంది. దాన్ని అలాగే కంటిన్యూ చేయండి. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తున్నాను నేను, ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ ఎంత ఇంట్రెస్ట్ తోటి వచ్చారో వెళ్ళిపోయేటప్పటికి అంత లేదు. కానీ మనం ముందు ఎలాగైతే కంపల్సరీ సాధించి తీరుదాం, ఎలాగైనా నేర్చుకొని తీరుదామని ఎప్పుడైతే ఇంట్రెస్ట్ తోటి వచ్చారో దాన్ని కంటిన్యూ చేయాల్సిందిగా నేను అందరిని కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే చిన్న సాంగ్ కష్టాలేవైనా విజయం ఒకటేరా, దారులు వేరైనా గమ్యం ఒకటేరా, ఊహల పల్లకిలో ఊరేగే ఆశలకై చీకటి అల్లికలో ఉదయించే వేకువకై అలల పైన నడక సుడిగాలి పైన పడక అలల పైన నడక సుడిగాలి పైన పడక కాలం దుర్యంచులలో అను నిత్యం ఈ పోరాటం కష్టాలేవైనా విజయం ఒకటేరా ఉలితో చెలిమిని చేస్తేనే శిర శిల్పం అవుతుంది సమ్మెట సావాసంతో ఇరుము ఆయుధమవుతుంది పులితో చెరిమిని చేస్తేనే శిల శిల్పం అవుతుంది సమ్మెట సావాసంతో ఇరుము ఆయుధమవుతుంది రాపిడి జరిగిన రాళ్ళ మధ్యనే రాజుకుండది నిప్పు దొంగలి పురుగు దీనాతో గల మారకుంటేనే తప్పు పడిపోతే ఇది పతనం కాదని దించిన తలపై కెత్తు పడిపోతే ఇది పతనం కాదని దించిన తలపై కెత్తు పడినా లేచే కెరటం నా నువ్వు తీరాన్నే సాధించు కష్టాలేవైనా విజయం ఒకటేరా దారులు వేరైనా గమ్యం ఒకటేరా సమస్య చెప్పే ప్రతి పాఠం నిన్ను తీర్చిదిద్దుతుంది బాధ నీకు సాధన నేర్పే బోధ కూడా అవుతుంది ఓటమి గడపను దాటితేనే విజయం చేరేది అడుగు నుండి నువ్వు మొదలెడితేనే శిఖరం చేరేది ఓర్పు సహనాలే బాణాలుగా విజయం కై సంధించు పట్టుదలతో ఈ ప్రపంచమంతా గుర్పితలో బంధించు కష్టాలేవైనా విజయం ఒకటేరా. థ్యాంక్ యూ సార్.